అంతాభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో జరిగింది, టీడీపీ హయంలో ఏం జరగలేదని సిటీ ఎమ్మెల్యే అనిల్ చర్చకు సిద్ధమా అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ కట్టింది ఆయనే, విఆర్ కాలేజీ, ఏసీ స్టేడియం ఆయనే, సిఏఎం స్కూల్ కట్టింది కూడా ఆయనే, నెల్లూరు రైల్వే స్టేషన్ కట్టింది అనిలే అని, అప్పటికి మేమెవ్వరం పుట్టలేదని తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఒక బ్రిడ్జ్ కట్టని వాళ్లు అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏందిరే, మూడేళ్లయ్యింది, ఎన్ని రోడ్లు వేశారు నెల్లూరు జిల్లాలో అని ప్రశ్నించారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మన కలెక్టర్ ఆఫీస్ ఉంది చూడడా, కలెక్టర్ ఆఫీసా, కలెక్టర్ ఆఫీస్ కట్టింది ఆయనే. ఇంకా ఆయన అభివృద్ధి ఆయన కాక మాదా. ఏ రైల్వే స్టేషన్, నెల్లూరు రైల్వే స్టేషన్ కట్టింది ఆయనే, ఏసీ స్టేడియం కట్టింది ఆయనే, ఏసీ మెడికల్ కాలేజ్ కట్టింది ఆయనే. ఆయన కట్టిందంతా ఆయన కట్టేసి మళ్ళీ మేము మాకు ఏ ధైర్యంతో వస్తాము మేము చర్చికి? ఏ ధైర్యంతో రాగలుగుతాం చర్చికి? ఎందుకంటే అప్పుడు మేము పుట్లైన కూడా పుట్టా, అప్పటి నుంచి ఆయన అభివృద్ధి చేస్తున్నాడు నెల్లూరులో. ఇప్పుడు సిఎం హై స్కూల్ కట్టినప్పుడు నువ్వు పుట్టిండా? నేను కూడా లేను. కలెక్టర్ ఆఫీస్ కట్టినప్పుడు నువ్వుండా? లేము. మీరు ఎవరు లేరు, ఆయన ఉన్నాడు. ఆయన ఆత్మ దగ్గరుండి అన్నీ కట్టించింది, అభివృద్ధి చేసింది. మరి ఆయన చెప్పుకోక నువ్వు నేను చెప్పుకుంటావా? ఆయన సూపర్, పార్కులన్నీ ఆయనే చేశాడు. నారాయణ ఏం చేశాడు? ఏం చేయలే, అన్నీ ఆయనదే కదా. ఆ నారాయణ ఈ బ్రిడ్జ్ ఒక్కటే చేశాడు. ఏడా ముత్తుకూరు, ముత్తుకూరు బ్రిడ్జ్ మాత్రం నారాయణ చేశాడు. ఎందుకంటే అది ఇంకా కంప్లీట్ కాల, రేపు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇబ్బంది కట్టింగ్ చేస్తుంటాను. ఓ ఒక బ్రిడ్జి కట్టలేని వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడడం మేము వినడం. ఓ బోట్ వేసారు 121 డేస్, 120 డేస్, 190 డేస్, 100 డేస్ రాగానే తక్కువ. మీరు మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడడం, మేమంతా చెవులో క్యాబేజీలు పెట్టుకొని ఎండం. బాయ్ ఏం చెప్పాడు, ఏం చెప్పాడు అని సన్యాసపు మాటలు. ఒక పని కరెక్ట్గా చేశారా? ఎన్ని రోడ్లు వేశారు నెల్లూరు పట్టణంలో చెప్పండి? నెల్లూరు రోడ్, నెల్లూరులో ఎన్ని రోడ్లు వేశారు? కరెక్ట్ కాదు. చూ, మనం విమర్శించేటప్పుడు, ఎదురు పార్టీని విమర్శించేటప్పుడు మనం ఏం చేశాము అనేది తెలుసుకొని విమర్శించాలా? నేను విమర్శించగలుగుతా, ఇట్స్ నాట్ కరెక్ట్. అంత పార్కులన్నీ నేను చేశాను. ఏంది ఆయన చేసిన పార్కులు? యాడ్నాడు ఏంది పార్కులు? యాడ్ని చేశాడు? నారాయణ చేశాడు? ఎవరు చేశారు ఈ ఊరికి? అవునయ్యా, 112 కోట్ల అప్పు పెట్టాడు. ఓకే, దేం పెట్టాడు, దేనికి పెట్టాడు? నువ్వు ఆ బిల్లులన్నా ఇచ్చావు ఈరోజుకి? ఆ బిల్లులు ఇచ్చావా? ఆయన చేసిన అభివృద్ధి మీద ఈరోజుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిగ్గు లేకుండా నెల్లూరు వైసీపీ నాయకులు అందరిని ఒకటే ఒకటి అడగతా, దానికి ఒక్క దానికి సమాధానం చెప్పమని. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళేటప్పుడు 95% పని అయిపోయింది, అవునా కదా? వాటర్, డ్రింకింగ్ వాటర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ సప్లై 95% వర్క్ అయిపోయింది కదా. 4 ఏళ్లలో, ఇన్ ది లాస్ట్ 4 ఇయర్స్, ఈ 4 ఏళ్లలో ఒక్క ఇటుకన్నా తీసి పక్కన పెట్టారా నెల్లూరు పట్టణంలో? ఒక్క ఇటుక, నేను ఎక్కువ కూడా చెప్పటంలా, ఒకే ఒక ఇటుక తీసి పెట్టాడా అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా కానీ, కాకాడి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా వచ్చిన తర్వాత కానీ నెల్లూరు టౌన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఒక్క పని చేశారా? 95% ప్రాజెక్ట్ అయిపోయిన ప్రాజెక్ట్ని 5% చేయలేని దద్దమ్ములు వీళ్ళు. వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మనం అందరం వినాలా. 16% గ్రోత్ చెప్పండి. ఒక్క చిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేయరాలు. మళ్ళీ మా అన్న ఇంకొకటి తప్పు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నడమంటున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి నాడు? 10వ క్లాస్ ఫెయిల్, ఆయనకి జీడిపి అంటే ఆయన తెలుసా? బుగ్గన్న చదువుకున్నాడు కాబట్టి బుగ్గన్న అడగాల్సిందే. పాపం నువ్వు జగన్ అడిగితే మాత్రం నేను ఒప్పుకోను, అతనికి తెలియదు బా. ప్లీజ్ మీరు అందరు ఊరుకూరికే జగన్మోహన్ రెడ్డి మీద అనబాకండి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్,
ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023 ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్ సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.